మెగాస్టార్ రీఎంట్రీలో సూపర్ స్పీడ్తో దూసుకుపోతూ మళ్లీ టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు అందుకే నూట యాభైవ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో హిట్ కొట్టిన చిరు ఇప్పుడు తన నూట యాభై ఒకటవ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని సూపర్ స్పీడ్ గా మొదలు పెట్టబోతున్నాడు ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ ని ఓకే చేసిన ఈ ఉయ్యాలవాడ టీం చిరు లుక్ గురించి తర్జన భర్జనలు పడుతున్నారు మరి ఎప్పుడో పూర్వకాలం నాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని తీసుకుని ఈ చిత్రం చేస్తున్నారు కాబట్టి చిరంజీవి లుక్ కూడా ఖచ్చితంగా ఓల్డ్ లుక్ లాగానే ఉండాలని రకరకాల ఊహా చిత్రాలు గేయిస్తూ బిజీగా ఉన్నారట మరి ఉయ్యాలవాడగా చిరు లుక్ కోసం ఇప్పటికే కొంతమంది ఆర్టిస్టులతో కొన్ని డ్రాయింగ్స్ కూడా వేయించారట ఆ డ్రాయింగ్ లోని చిరు లుక్ ఒకటి తెగ హాల్చల్ చేస్తోంది అందులో ఉయ్యాలవాడ నర్సింహరెడ్డిగా చిరు అదిరిపోయే ఫోజు లో కనిపిస్తున్నాడట అయితే అది ఒరిజినల్ లుకా లేదా అనేది డైరెక్టర్ గాని నిర్మాత గాని స్పందిస్తే ఓకే అవుతుంది కానీ ఈ చిరు ఉయ్యాలవాడ లుక్ మాత్రం విపరీతమైన స్పందన వస్తుంది